అమృత్ టెండర్లపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం బావమరిది దక్కించుకున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. సుజన్ రెడ్డి రేవంత్ బావమరిది కాదని తన సొంత చిన్నల్లుడు అన్నారు. కేటీఆర్ సరైన సమాచారం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అమృత్ టెండర్లపై అనవసరంగా వివాదం చేస్తున్నారని అన్నారు. త్వరలో కేటీఆర్ ను కలిసి అసలు విషయాలు చెబుతానని కందాల ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆశ్రిత పక్షపాతం లేకుండా, రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు, నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి, నీ డిపార్ట్మెంట్లో, నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది 2 కోట్లు లాభం పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఆర్జించిన ఒక కంపెనీ, కేవలం 2 క్రోర్స్ ప్రాఫిట్ ఉన్న కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచాన్ని నమ్ముతాడా? ఒకటే ప్యాకేజ్ ఐ థింక్ 1100 crores అది వరకు, దానిలో ఏఎంఆర్ వాళ్ళది ఒక 51%, మా అల్లుని కంపెనీ షోదాకు 29%, ఐహెచ్పికి 20%. ఇప్పుడు ఎవరైనా జనరల్గా బిజినెస్లో స్టార్టింగ్ డేస్లో ఏమంటే, మనం ఒక స్టేజ్ వచ్చేంత వరకు పక్క వాళ్ళు హెల్ప్ తీసుకోవటము, జాయింట్ వెంచర్లు పెట్టుకోవటము ఇవన్నీ సహజం. ఇవాళ మీరు చూస్తున్న మార్కెట్లో చూస్తున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అట్లా వచ్చిన వాళ్ళే. దానికి ఏం పెద్ద దాంట్లో ఇదేం లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు. సరే, మరి అనవసరంగా దాన్ని ఒక ఇష్యూ చేసి ఏదో మాట్లాడుతున్నారు. అది నేనేమంటున్నా అంటే, ఇవన్నీ రాజకీయాలకు సంబంధం లేదు. బిజినెస్ బిజినెస్గానే చూసుకోవాలి. బిజినెస్లో ఎవరికి అవకాశం ఉన్నది వాళ్ళు చేస్తున్నట్లు, దీంట్లో రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు. అట్లనే ఇప్పుడు మా కేటీఆర్ గారు కూడా నేను యాక్చువల్గా 2 డేస్ నుంచి నేను కలిసి చెప్దాం అనుకుంటున్నాను. తనకు కూడా ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు, దట్ కరెక్ట్ కాదు.